RTC Sama Yerebe Rojuku Cherkundi, RTC ni Prabutmolo Vilinam, Ithra demand at October, either Ote Dinunchi, Karmical Summit Chestunar, Dinto Prazalo Tivra Ipund Litrukunaru, Ilanti Pandu Kalakunda, Pratham Air Patu Chesundi, Kani Arakuraka Untundanto, Prazalu Ostrakastal Pertunaru, High Court to Suchan Lameriku, Prabutuan Imichna, Aragur RTC Antikarada Prunthan, Karmical and Demand Aloni, Yerebeo Kamsal, Amaru Sathya, Sathya Payathian and Chepataru, RTC ni Prabutmolo Vilin and Chess demand Vishan of Venekita Gate Iledani, RTC Aikasa. Convener, Ashwaththama Reddy Spastam Chesaru, October 23వ తేదీ బుధవారం, RTC కార్మికుల నిరసనలతో, రాష్ట్రంలోని పలు ప్రాంతాలు హోరెత్తాయి, నిరసనలు ప్రజా ప్రతినిధులకు, వినతులు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు, కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయడంతో, ధర్నాలు చేసేందుకు కార్మికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు, బుధవారం మొత్తం 5912 బస్సులు తిరిగినట్లు తెలుస్తోంది, కార్మికులకు సంఘీభావంగా అద్దె బస్సుల యజమానులు, కొన్ని సర్వీసులు నిలిపివేశారు, ఇదిలా ఉంటే, కోర్టు సూచించిన 21 అంశాలను పరిశీలించేందుకు సీఎం ఆదేశంతో ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యులు ఆర్టీసీ అధికారుల కమిటీ బుధవారం మధ్యాహ్నం సమావేశమైంది కార్మికుల కీలక డిమాండ్ డ్రైవర్ కండక్టర్ల ఉద్యోగ భద్రతతో పాటు ఆర్థిక అంశాలపై చర్చించారు గురువారం మరోసారి భేటీ కానున్నారు అదే రోజు రాత్రి లేదా శుక్రవారం కారి ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండి సునీల్ శర్మకు నివేదిక సమర్పించనున్నారు దీనిపై సీఎం కేసీఆర్ సమీక్షించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు అవే వివరాలను కోర్టుకు సమర్పించనున్నారు సీఎం ఆదేశంతో కొత్తగా మరో బస్సులు అద్దెకి తీసుకునేందుకు ఆర్టీసీ అధికారులు గురువారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు మూడు రోజుల కిందటే 1000 బస్సులకు అధికారులు టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే అందులో జిల్లాలో 275 బస్సులకు 9700 టెండర్లు దాఖలయ్యాయి హైదరాబాద్లో 725 బస్సులకు 18 మాత్రమే దాఖలయ్యాయి